नमस्कार अन्नपुर प्रसाद मैं चूसा प्रसाद टेक्न फ्रेंड्स इदी मैक्स टू इपड़े डेलीवर अभी बैंगूर डॉट कॉम नुंची पंपिंचारु ऑलरेडी चेप्पानु मीकु बैंगूर डॉट कॉम नुंची मनकि मी मैक्स टू प्रोडक्ट राबोतुंदनि चेप्पेसि सो फाइनल गा अयिते डेलीवर अयिंदि इंका कस्टम्स गुरिंचि मात्लाडुकुंटे नेनु पे चेयलेदु वाळ्ळकि सो जस्ट वच्चारु इच्चेसारु प्याकेज वेल्लिपोयारु नाकु नुंचि ఒక రూపాయి కూడా వాళ్ళేమీ చార్జ్ చేయలేదు అండ్ ఇంకా బ్యాంగూర్ డాట్ కామ్ గురించి మాట్లాడుకుంటే బ్యాంగూర్ డాట్ కామ్ గురించి మనందరూ తెలిసింది నేను చాలా మంది సజెషన్ చేశాను నాకు చాలా మంది సజెషన్ చేశారు సో చాలా మంది మీ సిక్స్ కానీ మీ మిక్స్ కానీ ఫోన్స్ అని బ్యాంగూర్ డాట్ కామ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు ఒకసారి ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళు ఒకసారి మీరు కస్టమ్స్ ఎంత పే చేశారు ఒకసారి మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నేనైతే ఏమీ పే చేయలేదు కస్టమ్స్ అయితే ఈ ఫోన్కి అయితే వాళ్ళు జస్ట్ నాకు పంపించారు నేనైతే ఏం పే చేయలేదు మీరెంత పే చేశారు ఒకసారి మీరు చెప్పండి మిగతా వాళ్ళు కొనే వాళ్ళు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది సో బ్యాంగూర్ డాట్ కామ్లో అయితే మనకి ఇండియాలో దొరకని ప్రొడక్ట్స్ లభిస్తూ ఉంటాయి మనకి మీ మిక్స్ కానీ మీ సిక్స్ కానీ ఇవన్నీ ఇండియాలో లాంచ్ అవ్వలేదు మనకి బ్యాంగూర్ డాట్ కామ్కి లభిస్తాయి కొంతమంది రెడ్మీ 4X కూడా అడిగారు అన్ని ప్రొడక్ట్స్ అయితే మీకు అక్కడ లభిస్తాయి కింద నేను డిస్క్రిప్షన్లో బ్యాంగూర్ డాట్ కామ్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఇంపోర్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్లో మన సిమ్ కార్డ్స్ పనిచేస్తాయా లేవా లేకపోతే ప్లే స్టోర్ ఉంటుందా లేదా సో చాలా డౌట్స్ ఉన్నాయి అన్ని డౌట్స్ మనకి క్లియర్ అయితే ఇప్పుడు సో ఫస్ట్ అయితే మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది బాక్స్ ఇలా వచ్చింది ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి చూద్దాం సో లోపల మనకి ఇక్కడ బాక్స్ చూడొచ్చు మీరు మొత్తం ఎయిర్ బ్యాగ్స్తో కవర్ చేశారు సో ప్యాకింగ్ బాగుంది సో ఎయిర్ బ్యాగ్స్ కాబట్టి మనకి డ్యామేజ్ అవ్వదు ప్రోడక్ట్ లోపల సో ఒకసారి మనం దీన్ని కూడా కట్ చేద్దాం సో ఎయిర్ బ్యాగ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మీరు చూడొచ్చు సో ఎయిర్ బ్యాగ్లో పంపించారు మనకి సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా బాక్స్ అయితే ఇలా ఉంది మనకి ఇక్కడ మీరు చూడొచ్చు 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది ఇలా మీకు ఇటు సైడ్ చూస్తే మనకి మీ మ్యాక్స్ 2 అని రాస్తుంది దాని పక్కనే మనకి గ్లోబల్ వర్షన్ అని చెప్పేసి రాస్తుంది అండ్ బాటంలో ఏం లేదు టాప్లో ఏం లేదు అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ మీ మ్యాక్స్ 2 బ్లాక్ కలర్ ఇది సో బ్లాక్ కలర్ వేరియంట్ ఇండియాలో కూడా మనకి బ్లాక్ కలర్ లభిస్తుంది అండ్ ఇక్కడ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ రాస్తున్నాయి సో దీనిలో మనకి బ్యాటరీ హైలైట్ పాయింట్ బ్యాటరీ వచ్చేసరికి మనకి 5300mAh బ్యాటరీ లభిస్తుంది సో ఒకసారి మనం చూద్దాం బాక్స్ అన్బాక్స్ చేసి బాక్స్ లోపల ఏమున్నాయో సో తర్వాత మనం మిగతా విషయాలు చూద్దాం అసలు దీనిలో వోల్టేజ్ సపోర్ట్ చేస్తుందా లేదా సో లోపల ఏ రామ్ వస్తుందో మొత్తం మనం చూద్దాం గ్లోబల్ రామే వస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ గ్లోబల్ వర్షన్ అని రాస్తుంది కాబట్టి మనకి ఇక్కడ గ్లోబల్ రామే వస్తుంది ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం బాక్స్ ఫస్ట్ కవర్స్ తీసేద్దాం బాక్స్ అయితే టైట్ ఉంది సో ఫైనల్గా ఓపెన్ చేసాం సో లోపల మనం చూడొచ్చు ఫస్ట్ మనకి మీ మ్యాక్స్ 2 ఉంది ఫోన్ చూడడానికి చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది దీనిలో మనకి 6.44 ఇంచ్ డిస్ప్లే లభిస్తుంది సో ఫోన్ పక్క పెడతాం మిగతా ఏమొస్తే మనం బాక్స్లో చూద్దాం బాక్స్లో కంటెంట్స్ ఒకసారి సో ఇక్కడ మనకి యూజర్ గైడ్ ఉంది అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది తర్వాత మనకి సో ఇక్కడ మనకి ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు ఎందుకంటే ఛార్జర్ మనకి ఇంటర్నేషనల్ ఛార్జర్ రాలేదు మనకి నార్మల్ ఛార్జర్ వచ్చింది సో దీని అవుట్పుట్ చూద్దాం ఒకసారి సో ఇది ఫాస్ట్ ఛార్జర్ నేను అవుట్పుట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు 5V ఉంది 9V ఉంది 12V ఉంది సో ఖచ్చితంగా ఇదైతే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఇండియాలో వచ్చే వర్షన్ కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ ఫైనల్గా మనకి టైప్ సి యూఎస్పీ కేబుల్ ఉంది ఇవన్నీ పక్క పెట్టేద్దాం ఫోన్ ఎలా ఉందో చూద్దాం మనకి సో ఇవే మనకి బాక్స్లో వచ్చే కండిషన్స్ అయితే ఛార్జర్ అండ్ డేటా కేబుల్ సో అంతకుమించి మనకి ఏమీ రావు జస్ట్ సిమ్ ఇంజెక్టర్ పిన్ కూడా ఒకటి వస్తుంది సో ఇవన్నీ పక్క పెట్టేద్దాము ఫోన్ ఫిజికల్ వారి చూద్దాం ఒకసారి మనం సో ఇది ఫ్రెండ్స్ మీ మ్యాక్స్ 2 సో చూడడానికి మనకి చాలా హ్యూజ్ సైజ్ ఉంది కాబట్టి మనకి వెయిట్ అంత లేదు సో 5300mAh బ్యాటరీ కానీ మనకి వెయిట్ అయితే అంత అనిపించడం లేదు సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు సో ఒకసారి మనం డివైస్ ఫిజికల్ ఓవర్ చూద్దాం సో ఫస్ట్ మనకి రైట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి దాని కింద మనకి పవర్ బటన్ ఉంది అండ్ బాటంలో చూసుకుంటే టైప్ సి యూఎస్పీ పోర్ట్ ఉంది అండ్ ఇక్కడ మనకి రెండు గ్రిల్స్ ఉన్నాయి సో ఒకటి స్పీకర్ ఒకటి వచ్చేసరికి మైక్రోఫోన్ చూద్దాం ఏ స్పీకర్ ఏది మైక్రోఫోన్ తర్వాత స్విచ్ ఆన్ చేసిన తర్వాత అండ్ టాప్లో మనకి ఇక్కడ కెమెరా ఉంది 5MP కెమెరా ఇది అండ్ పక్కనే మనకి సెన్సర్స్ ఉన్నాయి ఇయర్ పీస్ ఉంది ఇయర్ పీస్లో మనకి స్పీకర్ ఉంది సో అది కూడా మనం చెక్ చేద్దాం స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి దీనిలో మనకి అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ కింద మనకి మీ బ్రాండింగ్ రాస్తుంది అండ్ టాప్లో మనకి 12MP కెమెరా ఉంది డ్యూయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ లభిస్తుంది ఇక్కడ మీకు అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి సిమ్ స్లాట్ ఉంది ఇది హైబ్రిడ్ స్లాట్ ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం సో ఈ స్లాట్ వచ్చేసరి మనకి హైబ్రిడ్ స్లాట్ సో మనం ఒకేసారి రెండు సిమ్ కార్డులు ఒక మైక్రో ఎస్డి కార్డ్ అయితే ఈ స్లాట్లో పెట్టలేము అండ్ టాప్లో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది అండ్ ఇక్కడ మనకి ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది సో ఈ ఫోన్ యూస్ చేసి మనం టీవీ ఏసీ ఇట్లాంటి ఎలక్ట్రానిక్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు
ఇది ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఒకసారి మనం సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసి ఫస్ట్ బూట్ చేద్దాం, చూద్దాం సిమ్ కార్డ్ డిటెక్ట్ చేస్తుందో లేదో. జియో సిమ్ ఉంది నా దగ్గర, జియో సిమ్ ఇన్సర్ట్ చేస్తాను, చూద్దాం ఇది ఓల్టీకి సపోర్ట్ చేస్తుందో లేదో. సిమ్ కార్డ్ పెట్టేస్తా ఫ్రెండ్స్, ఇవి అన్నీ తీసేద్దాం ప్లాస్టిక్ కవర్స్. అండ్ ఈ ఫోన్ మనం చూసుకుంటే మనకి యాంటీనా బ్యాండ్స్ మనకి ఇక్కడ చూడొచ్చు, యాంటీనా బ్యాండ్స్ ఇక్కడ టాప్లో పెట్టేశారు. సో ఇక్కడ మనకి ఎక్కడ యాంటీనా బ్యాండ్స్ అయితే కనపడో బ్యాక్ సైడ్ మనకి యాంటీనా బ్యాండ్స్ మనకి డిజైన్లోనే ఇంక్లూడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఒకసారి మనం బూట్ చేద్దాం, చూద్దాం మనకి లోపల గూగుల్ యాప్స్ ఉంటాయో లేవో. సో వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది, ఛార్జింగ్ అయితే ఉంది దీనిలో మనకి ఫ్రెండ్స్. ఇది మనకి MIUI 8 మీద రన్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు. సో నెక్స్ట్కి వెళ్దాం. సో ఇక్కడ మనం చూడొచ్చు తెలుగు లాంగ్వేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది, మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మరాఠీ. సో ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఇంగ్లీష్ సెట్ చేస్తాను నేను. సో ఇక్కడ మనకి గూగుల్ అకౌంట్ యాడ్ చేయమని అడుగుతుంది. సో ఇది మనకి గ్లోబల్ రామ్తోనే వస్తుంది. ఇక్కడ మీకు టాప్లో చూస్తే మీకు ఇక్కడ చూడొచ్చు వోల్టీ అని రాస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది వోల్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు వోల్టీ సపోర్ట్ ఉంది. అండ్ ప్లస్ మనకి ఇక్కడ గూగుల్ అకౌంట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో గూగుల్ యాప్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. సో నేను ఇప్పుడైతే అకౌంట్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి 64 GB ఎంత ఫ్రీ ఉందో చూద్దాం అకౌంట్ యాడ్ చేయకుండా. సో నో కొడుతున్నా. సో మీ అకౌంట్ కూడా స్కిప్ చేస్తున్నాను. ఎస్. సో ఫింగర్ ప్రింట్ యాడ్ చేయమంటుంది, ఫింగర్ ప్రింట్ యాడ్ చేద్దాం మనం. సో ఇది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్ మీ మ్యాక్స్ 2D. సో స్క్రీన్ చూడడానికి చాలా బాగుంది. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ వర్షన్ అని చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది ఆండ్రాయిడ్ వర్షన్ నౌగట్ మీద రన్ అవుతుంది. సో ఇక్కడ మనకి 3 ఉన్నాయి కదా, మల్టీటాస్కింగ్, బ్యాక్ అండ్ హోమ్ బటన్స్, ఇవన్నీ బ్యాక్ లైట్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో టచ్ చేస్తే మనకి లైట్ వస్తుంది. సో ఒకసారి మనం ర్యామ్ ఎంత ఉందో చూద్దాం. సో ర్యామ్ అయితే మనకి 2.3 GB ఫ్రీ ఉంది 4 GBలో. సో MIUI మనకి హై స్క్రీన్ ఆండ్రాయిడ్ OS కాబట్టి మనకి ఎక్కువ ర్యామ్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఒకసారి మనం స్టోరేజ్ చెక్ చేద్దాం, ఎంత స్టోరేజ్ మనకి ఫ్రీ వస్తుందో అవుట్ ఆఫ్ ది బాక్స్. స్టోరేజ్లోకి వెళ్దాం, స్టోరేజ్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు 54.34 GB ఫ్రీ వస్తుంది. సో మనకి 64 GB మోడల్ ఇది, 64 GBలో మీకు 54 GB అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. అండ్ ఒకసారి మనం మిగతా యాప్స్ చూస్తే మనకి మిగతా యాప్స్ అన్నీ ఇక్కడ మనకి కనపడుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు సెకండ్ స్పేస్ ఉంది, సెకండ్ స్పేస్ మీకు సపోర్ట్ చేస్తుంది. సిస్టమ్ యాప్స్, ఇన్స్టాల్ యాప్స్, డ్యూయల్ యాప్స్ కూడా ఉంది, ఇక్కడ డ్యూయల్ యాప్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. యాప్ లాకర్ ఉంది. సో మీకు మ్యాక్సిమం అన్ని యాప్స్కి సపోర్ట్ చేస్తుంది. సేమ్ మనకి ఇండియాలో కొన్న మొబైల్ ఎట్లా ఉందో సేమ్ అట్లనే ఉంది, పెద్ద తేడా అయితే మనకేమీ కనపడడం లేదు. సో ఒకసారి నేను గూగుల్ అకౌంట్ యాడ్ చేస్తాను. గూగుల్ అకౌంట్ యాడ్ చేసి సెన్సార్స్ చూద్దాం, అసలు ఏమేమి సెన్సార్స్ వస్తున్నాయో. మనం CPU-Z యాప్ ఇన్స్టాల్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు దీనిలో మనకు ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ లభిస్తుంది, ఎడ్రినో 506 GPU లభిస్తుంది. అండ్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మనకి 6.4 ఇంచ్ 1080p IPS LCD ప్యానల్ ఇది. అండ్ ర్యామ్ వచ్చేసరికి మనకి 4 GB ర్యామ్ ఇది, ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 64 GB మోడల్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ సిస్టమ్లోకి వెళ్తే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మనకి స్టాండర్డ్ వర్షన్ 7.1.1 మీద రన్ అవుతుంది. అండ్ సెన్సార్స్ విషయానికి వస్తే సెన్సార్స్ మనకి ఇక్కడ చూడొచ్చు యాక్సిలోమీటర్, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది. సో మాక్సిమం మనకి కావాల్సిన సెన్సార్స్ అన్నీ అయితే దీనిలో ఉన్నాయి. షామి అప్పుడు మనకి సెన్సార్స్ అయితే స్కిప్ చేయదు. సో సెన్సార్స్ అయితే మీకు అన్ని దీనిలో లభిస్తాయి అవుట్ ఆఫ్ ది బాక్స్. ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెస్ట్ చేద్దాం, ఫింగర్ ప్రింట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇందాక మనం ఫింగర్ ప్రింట్ యాడ్ చేసాం. సో ఇక్కడ చూడొచ్చు సో ఫింగర్ ప్రింట్ అయితే చాలా ఫాస్ట్ ఉంది, చాలా యాక్యురేట్ ఉంది. సో అన్ని యాంగిల్స్లో చూద్దాం, అన్ని డైరెక్షన్లో చూద్దాం. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్, మనకి యాక్యురసీ చాలా బాగుంది, ఒకసారి కూడా ఫెయిల్ అవ్వలేదు. ఫ్రెండ్స్ ఒకసారి మనం స్పీకర్ టెస్ట్ చేద్దాం, స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందో. ఎందుకంటే దీనిలో వీళ్ళు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయంటున్నారు. సో స్పీకర్ క్వాలిటీ బాగుంటుందని చెప్తున్నారు. ఒకసారి మనం చెక్ చేద్దాం స్పీకర్ ఎంత లౌడ్ ఉందో, ఒక యూట్యూబ్ వీడియో ప్లే చేద్దాం. సో డిస్ప్లే చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్, డిస్ప్లే క్వాలిటీ మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ రెండు స్పీకర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. సో ఇక్కడ ఒక స్పీకర్ ఉంది మీరు చూడొచ్చు, ఇది క్లోజ్ చేస్తే మనకి ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది. సో మనకి రెండు స్పీకర్స్ ఉన్నాయి, రెండు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సో స్పీకర్ క్వాలిటీ బాగుంది, ప్లస్ డిస్ప్లే క్వాలిటీ ఇక్కడ మీరు చూడొచ్చు, డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మనం కెమెరా టెస్ట్ చేద్దాం. కెమెరా ఒకసారి మనకి బ్యాక్ సైడ్ 12 MP కెమెరా ఉంది, ఇది సోనీ IMX386 సెన్సార్. సేమ్ మనకి Mi 6 ఏదైతే సెన్సార్ ఉందో దీనిలో కూడా అదే సెన్సార్ మనకి లభిస్తుంది. ఒకసారి మనం క్యాప్చర్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఫ్రంట్ కెమెరా అయితే ఓవరాల్ చూడడానికి బాగానే ఉంది, కానీ మరీ జూమ్ చేస్తే మీకు కొంచెం నాయిస్ అయితే కనపడుతుంది పిక్చర్లో. అండ్ బ్యాక్ కెమెరా చూసుకుంటే బ్యాక్ కెమెరా మనకి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, డీటెయిల్స్ అయితే మిస్ అవ్వట్లేదు. సో మనకి బ్యాక్గ్రౌండ్ చూద్దాం ఒకసారి మనం. సో ఇక్కడ మీరు చూడొచ్చు సో డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది బ్యాక్ కెమెరా అయితే. సో మనం కెమెరా కంప్లీట్ టెస్ట్ చేస్తాను, కొన్ని శాంపిల్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను నేను బయట తీసినవి ఎలా ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేయండి.
సో ఓవరాల్గా అయితే బ్యాక్ కెమెరా ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది. సో పిక్చర్ మనకి చాలా బాగా వస్తుంది, కలర్ రిప్రొడక్షన్ కూడా బాగుంది. సో నేను కంప్లీట్ టెస్ట్ చేస్తాను ఒకసారి, వీలైతే నేను మోటో G5 Plus తో కంపేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఆ ప్రైస్ అయింది 17,000లో, దీని కాంపిటీటర్ వచ్చేసరికి మోటో G5 Plus. సో చూద్దాం మనకి రెండింటిలో ఏది మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందో. సో నెక్స్ట్ అయితే దీని గేమింగ్ రివ్యూ చేస్తాను. సో డిస్ప్లే అయితే చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్, డిస్ప్లే అయితే 6.44 ఇంచ్ డిస్ప్లే. సైజ్ చూస్తే మనకి చాలా పెద్దగా ఉంటుంది. సో నేను మా దగ్గర ఫోన్స్ ఎక్కువలో చూపించడానికి మీకు, సో మా దగ్గర iPhone 7 ఉంది, సో ఇక్కడ మీరు చూడొచ్చు iPhone 7 4.7 ఇంచ్ డిస్ప్లే. సో పక్క పక్కన పెడితే ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పెద్ద సైజ్ ఉందో ఇది. సో సైజ్ అయితే మీకు చాలా పెద్దగా వస్తుంది, పాకెట్లో పడడం కూడా కొంచెం కష్టమే. సో ఇది ఫ్యాబ్లెట్ సైజులో ఉంది. సో డిస్ప్లే అయితే చూడడానికి చాలా బాగుంది, బిగ్గర్ సైజ్ అయినా కానీ ఎవరైతే మూవీస్ చూడడానికి గేమ్స్ ఆడడానికి అయితే డిస్ప్లే మీకు చాలా బాగుంటుంది. బ్యాటరీ కూడా మీకు 5200mAh బ్యాటరీ కాబట్టి, సో బ్యాటరీ లైఫ్ కూడా మీకు ఎక్కువ వస్తుంది. అన్ని టెస్ట్ చేద్దాం మనం, ఓవరాల్ ఫుల్ రివ్యూ కూడా ప్రొడ్యూస్ చేస్తాను ఒక 1 వీక్ అయిన తర్వాత. ప్రజెంట్ అయితే నెక్స్ట్ నేను గేమింగ్ రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్, సో మీ వల్లే మనకి ఈ రివ్యూ ప్రొడక్ట్ రాగలిగింది. అండ్ Banggood.com కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, సో మనకి ఇది పంపించినందుకు, లేకపోతే మన ఈ ప్రొడక్ట్ రివ్యూ చేసే వాళ్ళం కాదు. సో ఎవరైనా Banggood.com నుంచి మొబైల్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొడక్ట్ అనే కాదు, మీకు మీ 6 కానీ మీ మిక్స్ కానీ, సో ఈ ప్రొడక్ట్స్ అన్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో Banggood.com చాలా థ్యాంక్స్ రివ్యూని పంపించినందుకు. అండ్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్, మీ సపోర్ట్ వల్లే మనకి ఈ రివ్యూ యూనిట్ రాగలిగింది. మీరు ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో మొబైల్ కంపెనీస్ నుంచి కూడా మనకి రివ్యూ యూనిట్స్ అయితే వస్తాయి. సో ఇట్లనే మనం అన్ని మొబైల్స్ రివ్యూ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుందిగా, దాన్ని క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం గ్యాడ్జెట్స్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫెల్సియన్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.